రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నట్లున్నాయని అలాంటప్పుడు వారు జీవించడం ఎందుకని ఆమె అన్నారు. ఆమె పార్లమెంట్ లో ప్రసంగిస్తూ ప్రతి పౌరుడు 60 ఏళ్ల పాటు కష్టపడి తన శక్తి యుక్తులని క్రోడీకరించి ఈ దేశాన్ని నిర్మించాడని అలాంటి వారికి ప్రభుత్వాలు ఎలాంటి సౌకర్యాలు కలుగు చేస్తున్నాయని ఆమె ప్రశ్నించారు. వారిని ఆదరించడానికి ప్రభుత్వాలు సిద్ధంగా లేనప్పుడు వారు బతికి ప్రయోజనం ఏమిటని జయా బచ్చన్ నిలదీశారు. సీనియర్ సిటిజన్లుగా 65 ఏళ్ల తర్వాత వారు పడుతున్న బాధలు ఈ ప్రభుత్వాలకు పట్టడం లేదని ఎంపీ జయా బచ్చన్ ఆరోపించారు. భారతదేశంలోని సీనియర్ పౌరులు 70 సంవత్సరాల తర్వాత వైద్య బీమాకు అర్హులు కారని, వారు బ్యాంకుల నుంచి రుణాలు పొందడానికి అనర్హులని, ఈఎంఐలపై వారికి ఏ బ్యాంకు రుణాలు ఇవ్వవని, డ్రైవింగ్ లైసెన్స్ రాదని, బతకడానికి ఆ వయసులో పని చేయాలనుకున్నా ప్రైవేటు సంస్థలు గాని ప్రభుత్వ రంగ సంస్థలు గాని వారికి పనిచేసే అవకాశాలు కల్పించవని, ఇన్ని ప్రతిబంధకాల మధ్య వారెలా బతుకుతారని ఆమె నిలదీశారు. విచిత్రం ఏమిటంటే వారు పదవీ విరమణ వయసు వరకు అంటే 58 నుంచి 65 సంవత్సరాల వరకు అన్ని పన్నులు బీమా ప్రీమియంలు చెల్లించి ఉంటారని, కానీ సీనియర్ పౌరులైన తర్వాత కూడా వారి సంపాదన మీద పన్నులు చెల్లించాల్సిందేనని, మరి ఇలాంటి వారికి రావాల్సిన ప్రయోజనాలు ఎందుకు కల్పించడం లేదని, కనీసం ఇచ్చేవి కూడా ఎందుకు ఆపుతున్నారని ఆమె ప్రశ్నించారు. భారతదేశంలో సీనియర్ పౌరుల కోసం ప్రత్యేకంగా ఏ పథకం లేదని, గతంలో రైల్వే విమాన ప్రయాణంలో 50% రాయితీ ఇచ్చేవారని, దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నిలిపివేయడం ఏంటని ఆమె నిలదీశారు. ఏమిటంటే రాజకీయాలలో ఉన్న సీనియర్ పౌరులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు పదవులు కోల్పోయిన తర్వాత కూడా పెన్షన్లు లభిస్తాయని, రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు తప్ప సీనియర్ సిటిజన్లు ఎవరికి పింఛన్ సౌకర్యం లేదని, వారి పట్ల ప్రభుత్వ ఉదాసీనతకు ఇది ఓ ఉదాహరణని ఆమె విమర్శించారు. సీనియర్ సిటిజన్లను తమ పిల్లలు పట్టించుకోకపోతే వారి పరిస్థితి ఏమిటో ఓసారి ఊహించుకోండి అంటూ ఆమె పార్లమెంట్ సభ్యులకు హితవు పలికారు. పిల్లల నిరాధరణకు గురైతే వారు ఏం తినాలి, ఎక్కడికి వెళ్ళాలి అన్నది తెలియక ఎంత కుమిలిపోతారో సభ్యులు అర్థం చేసుకోవాలని ఆమె అన్నారు. దేశంలోని పెద్దలంతా సమైక్యమై ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళితే అది ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని, కేంద్రంతో సహా రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా వారి రక్షణపై, ఆనందకర జీవితంపై దృష్టి సారించాలని ఆమె హితవు పలికారు. ప్రభుత్వాన్ని మార్చే శక్తి వారికి ఉంటుందని, వారికున్న జీవితకాలం అనుభవంతో ప్రభుత్వాలను మార్చడం ఏమంత కష్టం కాదని గుర్తించాలని జయా బచ్చన్ అన్నారు. సీనియర్ సిటిజన్లను బలహీనులుగా భావించవద్దని, ఇప్పటికైనా ఆలోచించి ప్రభుత్వాలు వృద్ధుల ప్రయోజనాల కోసం పలు పథకాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని, సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వాలు ఖర్చు చేసే మొత్తాల్లో వీరికి కూడా కొంత కేటాయించి వారికి మంచి జీవితం అందేటట్లుగా పథకాలు తీసుకురావాలని ఆమె సూచించారు. తగ్గింపు కారణంగా సీనియర్ పౌరుల ఆదాయం తగ్గుతుందని, కొందరు తక్కువ పెన్షన్ పొందుతున్న వారు కుటుంబాలను నెట్టుకురావడం కష్టమైపోతుందని, చిన్న మొత్తాలపై పొందే వడ్డీ కూడా ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తుందని, ఇలాంటివన్నీ పరిగణలోకి తీసుకొని వారి సుఖమయ జీవితానికి మార్గదర్శకాలు ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా జయా బచ్చన్ కొన్ని సూచనలు చేశారు. సీనియర్ సిటిజన్లు ఆనందంగా బతకడానికి కొన్ని పథకాలు తీసుకురావాల్సిన అవసరంతో పాటు కొన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలని సూచించారు. 60 ఏళ్లు పైబడిన పౌరులందరికీ తప్పనిసరిగా పెన్షన్ ఇవ్వాలని, వారి స్థాయి హోదాలను ఇందుకు లెక్కలోకి తీసుకోవాలని, రైల్వే, బస్సు, విమాన ప్రయాణాలలో రాయితీ కొనసాగించాలని, చివరి శ్వాస వరకు అందరికీ బీమా తప్పనిసరిగా ఉండే విధంగా చట్టం తీసుకురావాలని, బీమాకు చెల్లించాల్సిన ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించాలని అన్నారు. సీనియర్ పౌరులకు సంబంధించిన కేసులు కోర్టులో ఉంటే వాటికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, అన్ని సౌకర్యాలతో ప్రతి నగరంలో సీనియర్ పౌరులకు ప్రత్యేక గృహాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆమె చేసిన ప్రతిపాదనలో మరో కీలకమైంది, 15 ఏళ్ల పాటు వాడుకున్న పాత కార్లను రద్దు చేసే నిబంధన నుంచి సీనియర్ సిటిజన్లను మినహాయించాలని.
ఈ నిబంధన కేవలం వాణిజ్య వాహనాలకు మాత్రమే వర్తింప చేయాలని ఆమె అన్నారు. సీనియర్ సిటిజన్లు కార్లు ఎక్కువగా ఉపయోగించారని, వారు 10 సంవత్సరాల్లో కూడా 50,000 కిలోమీటర్లకు మించి తిరగరని, అలాంటి కార్లను స్క్రాప్ కింద లెక్క కట్టడం సరికాదని జయబచ్చన్ అన్నారు. కొత్త వాటిలా మెరిసే కార్లను స్క్రాప్ కింద పరిగణించడం న్యాయం కాదన్నారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ అంటూ అన్ని వేళలా చిత్తశుద్ధితో మాట్లాడే ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం జాతి నిర్మాణంలో తమ వంతు కృషి చేసి ఇప్పుడు చర్మాంకంలో ఉన్న సీనియర్ సిటిజన్ల పట్ల సానుభూతితో వ్యవహరించి వారి సంక్షేమానికి ముందుకు రావాలని హితవు చెప్పారు.